నాకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి యువత ఇచ్చిన చదువుతున్నాను, మీరు ఇచ్చినవే. పరీక్షల పేరిట నిరుద్యోగుల్ని నిలువు దోపిడీ చేసే విధానం నిర్మూలించాలి. ఎగ్జామ్స్ పెడతామని చెప్పి మీరు ముందు ఫీజులు తీసేసుకుంటుంది ప్రభుత్వం. నిరుద్యోగులని దోపిడీని కుంభకోణంగా పరిగణించాలి అని చెప్పి నాకు ఈ ఉత్తరాంధ్ర యువత నాకు ఈ మెమరాండం ఇచ్చారు. అలాగే వెనకబడిన విద్యార్థుల భవిష్యత్తుపై భయం తొలగించి మాకు ధైర్యాన్ని అందించాలి. వారిలో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించి కొత్త మార్గాలు నిర్మించాలి. గ్రామాల్లో ఉన్న మట్టిలో మాణిక్యాలని భారతరత్నాలుగా తీర్చిదిద్దే ప్రక్రియగా వారి కోసం కమిటీలు నిర్మించి వారి ప్రతిభని గుర్తించి అవకాశాలు కల్పించాలి. అది క్రీడల్లోనూ, లలిత కళల్లోనూ, వృత్తి నైపుణ్యాల్లో. ఇందాక మీరు చూశారు ఉత్తరాంధ్ర నుంచి ముగ్గురు ఈ బ్లైండ్ క్రికెట్ ఆడితే ముగ్గురు ఉత్తరాంధ్ర యువకులే. మీరు మనస్ఫూర్తిగా వారి కోసం అభినందించాలి.